అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా సొల్లు దేవినేని ఉమా, బుద్ధి లేని లొల్లి ఎంకన్నా, మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు, అచ్చోసిన ఆంబోతు అచ్చినాయుడు, మన లోక జ్ఞానం లేని లోకేష్, బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి, ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే, తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చుకోక. వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో మనం లేము. నేను అడుగుతా ఉన్నాను, ఈ దేవినేని ఉమాని కానీ అచ్చెన్నాయుడు కానీ రోజు 2-3 రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు పారేసుకుంటూ మాటలు పారేసుకుంటూ, అట్లాగే అసలు ఒక కంపరం వచ్చినట్లుగా మాట్లాడే ఈ పిచ్చి కుక్కలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఈ దేవినేని ఉమాని నువ్వేం మాట్లాడుతున్నావా? పోలవరం కట్టింది ఎవడరా? ఏంటి అంటే నీ భాష ఏంటి? మిమ్మల్ని చెంప చెళ్ళుమని కొట్టిన ప్రజలు మీకు బుద్ధి రాలేదా? 4-5 నెలలు మాత్రం ఇంట్లో పడుకున్నారు, తేలు కుట్టిన ఎదవల్లాగా పడుకున్నారు. మరలా ఈరోజు ఏదో మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చాడు రానా? అసలు నువ్వేమనుకుంటున్నావు నీకు అర్థం అవట్లా. దేవినేని ఉమాకి చెప్తా ఉన్నా, ఇంకొకసారి కన నీ భాష కన మార్చుకోకపోతే మేము మాట్లాడగలం, మేము అసలు రాను, లాగి నెమ్మగా కొడతాం. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏదైనా చేయగలం మేము, కానీ నీలాగా సభ్యత ఈరోజున ఒక స్థాయిలో ఉండి మనం ఏం మాట్లాడాలి? పోలవరం కట్టింది ఎవడు రా? రాను. ఎవరిని మాట్లాడుతావు నువ్వు రాని? అంటే ఒక మర్యాద లేదా? పద్ధతి మార్చుకో. పవన్ కళ్యాణ్ ఏమి స్పందిస్తాడు? ఒకదాని దగ్గరికి వెళ్ళి ఒకడు మాట్లాడతాడు, రాజధానికి వెళ్ళేమో రాజధాని ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళేమో బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే నేనున్నాను. అసలు ఎవడు చెప్పాడయ్యా నీకు? నువ్వు ఏం చెప్పాలి అక్కడ? మీకు మద్దతుగా వచ్చానమ్మా, మీకు మద్దతుగా ఉంటానని చెప్పు, అది కానీ అసలు నువ్వేమన్నా ఈ రోజున 2,000 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను శాఖ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఒక ధృవీకరించింది. దాని మీద మాట్లాడటం చంద్రబాబు నాయుడు తాబేదారు. ఈ పవన్ కళ్యాణ్ ఇతను ఏం మాట్లాడతాడు? ఇతను ఏదో చెప్తా ఉన్నాడు అదని ఇదని. ఇతని మాటలకి చేష్టలకి అసలు పొంతనే లేదు. ఇతను అసలు ఎమ్మెల్యేగా గెలిచిన గురించి మనం మాట్లాడటం కూడా నాకైతే వేస్ట్ అనిపిస్తాం. మొన్న ఈ మధ్యన నిన్న మొన్న ఒక వైసీపీ నాయకులు ఎవరో నా గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు పిఎస్ దగ్గర 2,000 కోట్లకి దొరికింది అది ఇది మాట్లాడుతూ ఉంటే నన్ను అడిగారు. నాకు దాని మీద ఎలా స్పందించాలి అంటే ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన చదవగానే ఏమనిపించిందంటే చాలా కోపం వచ్చేయాలి, మనకు ఆవేదన వచ్చేయాలి ఒక సగటు మనిషిగా. కానీ సగటు మనిషే మనం నాయకులు తప్పులు చేస్తే మనం నిలదీసే శక్తి సమాజానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి. కానీ 2,000 రూపాయలకి నా నైతికతని నమ్మేసుకునే స్థాయికి ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు 2,000 కోట్లు కాదు 20,000 కోట్లు దోపిడీలు కూడా చేస్తారు. ఈ ప్రజల్లో ఉన్న సమస్య ఇది. అలాగే వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడితే మీరు చెప్పాల్సింది ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పులను కానీ, వాళ్ళు చేసిన అవినీతిని కానీ, వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని కానీ, లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ని కానీ, అవి గుండా కమిటీలని చెప్పింది కానీ, 2018లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం మాట్లాడితేనే ఆ బలం మనకి రాలేదు. కానీ మనం లేవనెత్తాం తెలుగుదేశం తాలూకు అవినీతిని, మనం లేవనెత్తింది. అలాగే ఈ రోజున వాళ్ళ మీద కేసులు ఉంటే సంతోషంగా పూర్తి చేయండి. తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని సంపూర్ణంగా శిక్షించండి. దాన్ని ఎవరిని మేము వెనకేసుకు రావట్లా. ఇది వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. అలాగే కొట్టు సత్యనారాయణ గారికి కూడా చెప్పండి నా మాటగా. తాడేపల్లిగూడెం వెళ్ళినప్పుడు ఆయన 2014 ఎన్నికల్లో నా ఆఫీస్కి వచ్చి, జనసేన ఆఫీస్కి వచ్చి మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఎదురుగా కూర్చొని నేనే మర్చిపోలే. ఒక మాట తిరిగి జవాబు ఇవ్వడానికి నాకు చాలా గట్టి మాటలు తెలుసు. చాలా బలంగా, బూతులు లేకుండా చాలా బలంగా స్పందించగలను దేనికి, ఎవరి మీద అయినా సరే. కోపం అంతా బూతుల్లోనే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా బూతులు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ ఆగిపోయింది, వాళ్ళ దగ్గర సత్యం లేదని అర్థం. మనం మాట్లాడాల్సిన అవసరం రాకూడదని నేను కోరుకుంటాను. ఎవరైనా సరే సత్యగారు మన శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళు 100 బూతులు తిడితే మనం తిట్టేద్దామంటే తిట్టేయచ్చు, నేనేం కదా, దానికి పెద్ద సమస్య కాదు. కానీ వాళ్ళ స్థాయిలో మనం వెళ్ళిపోతాం. కానీ తప్పదు అనుకున్నప్పుడు మరీ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటి తిట్లకు కానీ ఒకటి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది, చిన్నప్పుడు నేను ఒక యోగి ఆత్మకథ అని ఒక స్వామి యోగానంద గారి పుస్తకం చదువుతుంటే దాంట్లో ఒక చిన్న కథ ఉంటుంది. జరిగిన సంఘటనని ఒక యోగి దగ్గరికి వచ్చి గ్రామస్తులు చెప్తారు, మా ప్రాంతంలో ఒక పాము తిరుగుతూ ఉంది, అది తెక్కాటేస్తుంది అందరిని. సో ఆ పావును తీసుకొచ్చి ఆయన పాము దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పారండి, నువ్వు ఎందుకు అందరినీ కాటేస్తున్నావు అది అని చెప్పి, నువ్వు ఈ రోజు నుంచి ఎవరిని కాటేయకని చెప్పి ఆయనకున్న యోగిక్ పవర్స్ తోటి చెప్తే, అది కొద్ది రోజులు గడిచిన తర్వాత పాము మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చిందంట. వచ్చి నన్ను అందరూ చూస్తే మొత్తం రక్తం కారుతూ ఉందండి. దేనికి అంటే, నువ్వు కాటేయతున్నావు కదా, అందువల్ల నేను కాటేయడం మానేసి ప్రతి ఒక్కళ్ళు నేను కర్రలతో చావగొడతారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళతో దాకా. అంటే ఆయన ఒకటి చెప్పారు, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుసగొట్టద్దని చెప్పలేదని నేను. అలాగా మనం కూడా, నేను అంటాను, నియంత్రణతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మొత్తాన్ని కూర్చోబెట్టి కొడతని కొట్టించుకోమని నేను ఎప్పుడు చెప్పను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని చెప్పి నీ బలప్రయోగాన్ని దారిని పోయే మూలన ఉన్న పెద్దవాళ్ళని సంబంధం లేక నిలుతా కొట్టమని కాదు. నేను కొడుతుంటే కూడా నువ్వు కూర్చోబెట్టి శాంతి శాంతి అనడానికి అదే మన నా విధానం, అది కాదు. నువ్వు ఇక్కడ దాకా నిలబడు, 5 అడుగుల దాకా తిట్టు, 6 అడుగుల దాకా ఇంక ముందురా, ఇంకొక 2 అడుగుల దగ్గరికి వచ్చి నా చెయ్యి అందే వరకు నువ్వు చెయ్యి పెట్టాడు, లాగి పెట్టాడు కొడతాను ఖచ్చితంగా. అనుమానం లేకుండా కొడతావు. నువ్వు మా మీద దాడి చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. అంతేగాని కూర్చోబెట్టి ఈ చెంప మీద కొడితే కొంచెం ఈ చెంప మీద కొట్టండి, తర్వాత ఇది అయిపోయింది ఈపు మీద కొట్టండి, తర్వాత ముఖం మీద కొట్టండి, ఇది కాదు బాబు. ఇది రాజకీయాల్లో ఉన్నాం. నేను మెత్తగానే మాట్లాడతా కానీ మెత్తగా ఉండమని చెప్పను. నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఎదురుదాడులు ఉంటాయి, తిట్లు ఉంటాయి. ఇందాక పవన్ బాలాజీ మాట్లాడుతుంటే నేను, అవును ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే రెడ్ కార్పెటే ఉంటుంది, నా మీద భయం కాదు, నా అందరి గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది నా మీద. అవన్నీ వదులుకొని కూడా దారిని పోయే ప్రతి ఒక్కరి చేత తిట్టించుకొని, మన ఇంటి ముందుకు వచ్చి మన ఆఫీస్లోకి వచ్చిన కొట్టు సత్యనారాయణ కూడా ఈరోజు తిట్టే స్థాయికి ఎమ్మెల్యే అయిపోతే ఆయన కూడా తిట్టేసి మనల్ని, అసలు ఎమ్మెల్యే సీటు కావాలి కొంచెం మీరు మాట చెప్పండి అని చెప్పి నేను మాటలు మర్చిపోయినట్టు 2014లో. ఇవన్నీ మాట్లాడొచ్చు, ఇవన్నీ నేనేమనుకుంటానంటే పోన్లే అనుకుంటాను. కానీ స్థాయి దాటి మాట్లాడితే మటుకు ఈళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు పడతాయి, ఈళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు, నేను వాటికి భయపడను. సత్యాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు. ఈ దేశం పదే పదే చెప్పింది. అమెరికా లాంటి దేశం ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంటారు, కానీ భారతదేశం ఒకటే, సత్యమేవ జయతండి. మనం సత్యాన్ని నమ్ముతాం, భగవంతుడికి మించింది సత్యం. అలాంటి సత్యాన్ని నమ్ముకున్న దేశం, అందుకనే ఇంతమంది ఇంత ప్రభావితం చేసిన, ఇంతమంది దోచుకోవాలని ప్రయత్నం చేసిన ఈ దేశం నిలకడగానే ఉంది. అలాంటి ఆశయాలతో ముందుకెళ్ళే జనసేనని ఎవరు కదపలేరు. ఓడిపోయినా కానీ మనం యాక్చువల్లీ ఇది మీరు ఓటమి అనుకోకండి. దీన్ని మన గెలుపులో, మన జయంలో ఒక భాగమే. మనం తీసుకున్న దెబ్బ ఇబ్బందిగా ఉండొచ్చు నేను మాట్లాడేది, కానీ నేను భవిష్యత్తును చూస్తున్నాను. జనసేన వల్ల చాలా బలమైన ప్రభావితం చెందే ఒక రాష్ట్రం, ఒక బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఆ నమ్మకం నేను 25 సంవత్సరాలు ఎందుకనంటే వేగ్గా అనలేదు, నేను చాలా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడిన మాటలు నేను. ఎందుకంటే నాకు ఇవన్నీ చూశాను, ఊహించాను నేను. డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయం, క్రిమినల్స్తో నిండిపోయిన రాజకీయం, ఇలాంటి స్కాములతో నిండిపోయిన రాజకీయవేత్తల మధ్యలో ఒకడు వచ్చి ఆశయాలు మాట్లాడాలి అంటే వీడికి ప్రాక్టికాలిటీ లేదంటారు. బోలిశెట్టి సీని గారు కూడా నన్ను అలాగే తిడతారు ఒక్కోసారి, కానీ మీకు ప్రాక్టికాలిటీ తెలియదని. నేను ఆయన కూడా ఏం నమ్ముతానంటే, ఆయన లాంటి ఆయన కూడా మార్చే అవసరం లేదు, పోరాటం చేద్దాం. ఆయన ఈరోజు ఆయన మాటలు చాలా ఆనందం కలిగించింది. మనం డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా మనం నిలబడాలి అనుకున్నప్పుడు జనానికి అలవాటు అవుతుంది. జనాలకి నాయకులు అవసరం అవుతుంది, జనాలకి నిలబడే పార్టీ ఒకటి అవసరం అవుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.